ఇప్పుడు ఆయన లేచన్నాడు, దేనికి లేపావు? నిద్రపోతున్నవాణ్ణి, నిద్రపోతున్నవాణ్ణి లేపడం తప్పని నీకు తెలీదా? నా పట్ల అగౌరవం కాదా అన్నాడు. అంటే ఆవిడంది కాదు, ధర్మం చెడిపోతోంది, అవతల సూర్యాస్తమయం అవుతోంది, సంధ్యావందనం చెయ్యాలి మీరు. కాబట్టి మరి నేను నిద్ర లేపకపోతే మీ ధర్మం పాడవుతుంది, మీ ధర్మం పాడవకూడదు కాబట్టి నిద్ర లేపాను, ఇందులో అగౌరవం ఎక్కడుంది అండి? ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఇరుడస్తమింపబోయిన అనగా బోధింపవలనప్పుడు నా మేల్కనునంతకు నుండక ఇనుడొనరగా అష్టాత్రికేగ నోడడే చెప్పుమా. ఏమన్నావు? నేను నిద్రపోతుండగా నేను లేచి సంధ్యావందనం చెయ్యక ముందు సూర్యుడు అస్తమించడమే, ఎంత ధైర్యం సూర్యుడికి! జలత్పాలుడు నిద్రపోతున్నాడు, నేను కానీ అస్తమించానా? ఆయనకి ధర్మలోపం వస్తుంది కాబట్టి జలత్కారుడు నిద్రలేచే వరకు నేను అస్తమించండి, సూర్యుడు ఉండిపోతాడంతే. నా తపో ప్రభావం అటువంటిది, నా శక్తి అటువంటిది, నేను నిద్రలేచే వరకు సూర్యుడు అస్తమించడు. నా గురించి సూర్యుడు అంత భయపడతాడు, సూర్యుడు నా యొక్క శక్తిని అంతగా లెక్క కట్టినవాడు. అటువంటి సూర్యుడు లెక్క కట్టి అస్తమించలేదు, నువ్వు మాత్రం సూర్యుడు అస్తమిస్తాడు, నువ్వు నిద్రలేయని నన్ను లేపావు, అంటే నా శక్తిని అంత తక్కువ అంచనా వేశావు, ఇది నాకు అగౌరవం కాదా? కాబట్టి నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళిపో, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతున్నా. ఏమి ప్రారంభం, ఎవరైనా ఊహిస్తారా అది? ఆవిడ అన్నగారింటికి వెళ్ళిపోయింది, ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు, పైగా చెప్పాడు నువ్వు బెంగ పెట్టుకోకు, నీ కడుపులో అగ్నిహోత్రుడు సూర్యుడు ఇటువంటి వాళ్ళు, అటువంటి తేజోవంతుడు పెరుగుతున్నాడు, ఆ బిడ్డడు చాలు మన జన్మ తరించింది. అంటే వాళ్ళ జీవితాలు అలా ఉండే ఉండవు, ఒక్కొక్కరు వివాహం చేసుకుంటే అసలు కామదృష్టి లేదన్న స్త్రీనే చేసుకున్నారు, హనుమ చేసుకున్నారు సువర్చనం, అందుకే ఆమెకి కామదృష్టి లేదు, ఆయనకి కామదృష్టి లేదు, ఇద్దరు అలా ఉండి తరించారు. వాళ్ళు తరించారంటే వాళ్ళ స్థితి వేరు, ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. కాబట్టి బ్రహ్మచర్యంలో సన్నిహించిన శంకరాచార్యుల వారికి బ్రహ్మచర్యము సంసారము ఇలాంటివన్నీ చెప్పచ్చా అంటే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన సన్నిహించారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నగారు వాసుకి దగ్గరికి వెళ్ళిపోయింది, ఆయనేమో ఆశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అదొక గొప్ప సంతోషంతో గొప్ప తృప్తితో ఉండేవారు చాలు, మహాతేజోవంతుని యొక్క కుమారునకు నేను తల్లినయ్యాను, నా జన్మ సార్థకత పొందిందని తృప్తి పొందించేవారు వాళ్ళ రోజుల్లో. అంతకన్నా ఇంకా వాళ్ళకి కామోపభోగం మీద దృష్టి ఉండేది కాదు. కాబట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పూర్ణతేజుడు అపగత పాపుడు అపాకృత భవాను బంధుడు నిజ మాతా పితృపక్ష ప్రభల భయాపహుడు ఆస్తికుడు ఉదితుడై పెరిగే ప్రభం. ఆ పిల్లవాడు ఆస్తికుడు అనబడేటటువంటి పేరుంచబడిన పిల్లవాడు ఆ జరత్కారు యొక్క గర్భంలో నుండి పుట్టాడు. ఆయన పూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అసలు పాపము తనకి అంటనివాడు, భవబంధములకు చిక్కనివాడు, పుడుతూనే అటు తల్లి వేపు వాళ్ళని ఇటు తండ్రి వేపు వాళ్ళని కూడా తరింపచేసినవాడు. ఎందుకని? ఇప్పుడు జరత్కారుడికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ఒంటి వేరు పట్టుకుని విరాణాడుతున్న వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఇటు జరత్కారుకి పిల్లాడు పుట్టాడు కాబట్టి ఈయన వలన సర్పయాగంలో పడిపోయేటటువంటి పాములైన మేనమామలందరూ బతుకుతారు. కాబట్టి పుట్టి పుట్టడంతోనే అసలు ఏ తపస్సు చెయ్యకుండానే ఇరువంశాలను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు ఆస్తికుడు. ఆయన చ్యవనశుద్ధుడైన ప్రమతితో చదివే సకల వేద వేదాంగంబులు నిజ విమల బుద్ధి నిరిగే సకల శాస్త్రంబుల ఎల్లయందు అధిక సాత్వికుడు ఆస్తికుడు అనగజనులు. ఆయన శవణుని యొక్క కుమారుడైనటువంటి ప్రమతి దగ్గర విద్యాభ్యాసం అంతా చేశాడు. ఎందుకు వచ్చింది ఈ మాట ఇక్కడ? ఎక్కడ విడిచిపెట్టిన కథ ఇక్కడికి వచ్చి మళ్ళీ కలుసుకుంది. మీతో నేను ప్రారంభం చేసినప్పుడు భృగువంశంలో పుట్టినటువంటి భృగువు పులోమ అనేటటువంటి తన భార్యని అగ్నిశాలలో అగ్నిని రక్షిస్తుండని చెప్పి స్నానానికి వెడితే పులోముడనబడేటటువంటి రాక్షసుడు వచ్చి అగ్నిహోత్రుణ్ణి ఈమె ఎవరు అని అడిగి ఆ పులోమని ఎత్తుకుని తీసుకెళ్లిపోతుంటే పంది రూపంలో ఆమె గర్భం నుంచి జారిపడిన శవణుడు కన్నులు తెరిచి చూసినంత మాత్రం చేత ఆ పులోముడన్న రాక్షసుడు మరణిస్తే ఆమె పిల్లాన్ని ఎత్తుకుని వధూసరా అని ఆవిడ కన్నుల వెంట కారిన నీరు నదిగా మారితే బ్రహ్మగారు దానికి పేరు పెడితే ఆవిడ తిరిగి వస్తే ఎవరు చెప్పారు నువ్వు పులోమ అని అడిగితే అగ్నిహోత్రుడంటే అగ్నిహోత్రుడు సర్వభక్షకుడవుతాడంటే బ్రహ్మగారు వచ్చి నువ్వు సర్వభక్షకుడైనా పవిత్రుడుగానే ఉంటావు
ఏమంటామంటే, ఆ పుట్టినటువంటి చవరుడు అనేటటువంటి పిల్లవాడు శర్యాతి యొక్క కుమార్తె అయినటువంటి సుకన్యని వివాహం చేసుకుంటే ఆ చవరునికి సుకన్యకి కలిపి ఇదిగో ఇప్పుడు ఈయన చదువుకున్నటువంటి ప్రమతి అనబడేటటువంటి పిల్లవాడు పుడితే ఆ ప్రమతికి ఘృతాచికి కలిపి పుట్టినటువంటి వాడు రురుడైతే ఆ రురుడు విశ్వావసువు మేనక కలిసినప్పుడు పుట్టినటువంటి పిల్లయైన ప్రమద్వర స్థూలకేశుడు అనేటటువంటి ముని ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు ఆమెని పాము కరిస్తే పెళ్లి చేసుకుందామనుకున్నప్పుడు ఆయన తన తపస్సు ధారపోస్తానంటే దేవదూత వచ్చి మాట్లాడితే కణాయుద్ధంలో సగభాగం ఇస్తే ప్రమద్వర బతికితే ప్రమద్వరని పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్ర పెట్టి కొడుతుంటే ఒక పొదలో డుండుబం అనేటటువంటి ఒక వృద్ధపాము కనపడితే ఆ విషం లేని పాము పైకి లేచి నేను సహస్రపాదుడనేటటువంటి ముని ఖగముడు అనబడేటటువంటి నా స్నేహితుడి మీద గడ్డిపావుని వేయడం వల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు విషం లేని పాముమై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని అనుగ్రహిస్తే అదిగో ఆ రురుడు కర్రబట్టుకుని గడబడితే స్థూలకేశుడికి ఆ సహస్రపాదుడికి ఆ రోజున శాప విమోచనమైతే ఆయన రురుడికి ధర్మమంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకుని ఆయన హింసాకార్యాన్ని విడిచిపెడితే అదిగో ఆ రురుణ్ణి చూసినటువంటి ఆ సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తికుడు తర్పయాగాన్ని ఆపాడు, నువ్వు పావుల్ని చంపుతావేరా అన్నాడంటే ఈ మాటలు వింటున్నటువంటి శౌతి పురాణం చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తికుడు అని అడిగితే వినతాకదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తికుడి వరకు కథ వచ్చింది. దాన్ని మీరు అలా కలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికుడు చవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా తిరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకు వెళుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్లి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడు అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఒకసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకొను పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామములు తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజ వృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్వత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణిగణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని, ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్, పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలిక వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్కి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శనీకుడు అనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావుని ఇచ్చాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది, అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాట రాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరీక్షయమునను దయించి ప్రథ పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం, కురువంశంలో ఉన్నటువంటి వాళ్లే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షితే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోరరూపంతో బ్రహ్మాస్త్రాన్ని
సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకుని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాతయ్యైన ధర్మరాజు తొడ మీద కూర్చుని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖ చక్ర కదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి పట్టి చూస్తుంటే ఆయన్ని దేవనాథుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తాడని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి కురువంశానికి మిగిలిన ఏకైక నలుసు విను ధర్మార్థకామములు తప్పక తలుపుచు పూని భూప్రజ నెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 60 ఏడులు రాజ్యంబు చేసిన రాజవృషభుడు. మీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థకామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద పాదం పెడితే అన్య దేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు. కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనత లాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడీ కనబడితే ఆ లేడీని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారమంతా వెనక పడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడీని వేటాడి తీసుకొస్తానని లేడీ వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగిలినటువంటి లేడీ పరిస్థితికి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడీని వెంట తగిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్లి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడీ పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తచ్చకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపుల వనందు మృతసర్పాన్ని వేసినటువంటి పరీక్షతో తచ్చకుని అగ్నిజ్వాలల ఎందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నావని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు, కోపం వచ్చినేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను, అదిగో ఆ మూపురం మీద పాము తీశాను, నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు ఆ పరీక్షిత్ చేసినటువంటి దుష్కృత్యానికంటే. శమీకుడు చూసి ఎంత పని చేశావురా, చంద్రవంశంలో పుట్టినవాడు మహాపురుషుడు, రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు, అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అధ్వానిష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు, దీనివల్ల లోకమంతా పాడైపోదా, కోపం అనేది రానే కూడదు కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు. క్రోధమ తపమున్ చెరసును క్రోధమ అనిమాదులైన గుణముల బాపున్ క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి చిన్నే. క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది, క్రోధము వలన అణిమాది సిద్ధులు గుణములు అన్ని నశించిపోతాయి, క్రోధము ధర్మ ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు. క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు, చమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభమునతో యముల భక్తుల అధ్రువంబులకు ఇవియల్లన్. క్షమలేని తపసితనమును ఓర్పులేనటువంటి తపస్సు అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం. అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది, పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది తగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే. క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు, ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు, పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు, తగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు. కాబట్టి నీకెందుకురా తపస్సు, ఇంత క్రోధం ఉన్న వాడికి నీకు తపస్సు ఫలిస్తుందా, ఎంత తప్పు పని చేశావురా అని గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు. వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసినటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండి అని
ఆ గౌరముఖుడనబడేటటువంటి మునిని పరీక్షిత్ దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్లి పరీక్షిత్కి చెప్తే శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున, నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని. నాన్నగారు నేనేం చెయ్యలేని, ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపమాకు తక్షగుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కలవడానికి పరీక్షిత్తుని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా పరీక్షిత్తుని కాటు వెయ్యాలి, అది ఏడవ రోజు. ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రతంత్రములు తెలుసున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియా దక్షత దక్ష తక్షకోటలు పనిచేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతిని రచయించి పంచి దృఢరక్షం దానిలో నుండి బాయక రాత్రి దివ జాగరూక హిత భృత్యామాత్య వర్గంబుతో. ఆయన బోలెడంత మంది వడ్రంగుల్ని కార్మికుల్ని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తన యొక్క భృత్యుల్ని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్రనిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులయ్యే వరకు నేను కిందకి దిగిరాలని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. కూర్చునుండగా 7వ రోజు వచ్చింది. బయలుదేరాడు. ఎవరు? తక్షకుడు. ఆయన్ని కరుస్తాను. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఈ లోకంలో పావులు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి, కరిస్తే పాపం చనిపోతున్నారు, పావు కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడనేటటువంటి ఋషికి పావు యొక్క విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షిగా ఉపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే, ఆయన నేను బయలుదేరి వెళ్లి లోకాన్ని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడు కనుక పరీక్షిత్తుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు యొక్క శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిత్తుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెళుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు దారిలో. కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వెవరెక్కడికి వెళుతున్నావు అన్నాడు. అంటే కశ్యపురుషు అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు, కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్లీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెళుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలిన వాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచిన వాడు బతకడు, నేనే తక్షకుణ్ణి. నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలను. అయితే ఏది, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీన్ని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయిన చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికే తక్షకుడు ఆశ్చర్యించాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్లీ కశ్యప ఋషి మంత్ర ప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్లి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని అందువల్ల బయటకు వచ్చింది లోకల్లో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమసత్యం, కాటు వేసేస్తాను. నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాను. రెండు, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనమిస్తాడు. రాజు ఎంత ధనమిస్తాడో అంతకన్నా అధికమైన ధనమిస్తాను, నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము సత్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషి వాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు, కాబట్టి ఎలాగో మరణిస్తాడు, కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడిచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యపుషి వెళ్ళిపోయాడు. భుమాక అంతాయక అంతాయక అమితార్థ ప్రదాయినే త్రిగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం, కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం
విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాభ్యే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పద బ్రహ్మార్పణమస్తు.